रोजू मुख्य जगन मोहन रेड्डी गवर्नमेंट गुरी प्रति सारी प्रती प्रेस मीट मैं माटडुतुने उन्नाम अत्यधिक जगन नम्मी ओटेसिन व्यवस्था एदैना उंदंटे वर्गम एदैना उंदंटे अदि महिला वर्गमे ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే జగన్ మోహన్ రెడ్డి చేతిలో పడి అత్యధికంగా మోసపోయిన వర్గం ఏదైనా ఉందంటే కూడా అది మహిళా వర్గమే అయింది. రోజు అన్ని ఆస్పెక్ట్స్లోనే మేము మాట్లాడుతున్నాం, ఏదో ఒక వ్యవస్థలోనో లేదంటే ఒక సిచ్యువేషన్లోనో ఒక వాళ్ళ తాలూకా సంక్షేమంలోనో లేకపోతే అభివృద్ధిలోనో కాకుండా ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో నమ్మి మోసపోయిన అమాయకమైన వర్గం ఏదైనా ఉందనుకుంటే మహిళా వర్గం కింద ఈరోజు మేము చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇది అతని చేతకాంతనం వల్ల లేకపోతే అతనికి ఎక్స్పీరియన్స్ లేకనో వాట్ ఎవర్ ఇట్ మేబీ అందువల్ల జరిగింది అనుకోవడానికి కూడా లేకుండా కేవలం అతని తాలూకా ధనదాహానికి ఒక ధన పిశాచ్ ఏదైనా అతనికి ఏమైనా ఆవాహించిందా, అందువలన ఉచ్చనీచాలు లేకుండా ఆడబిడ్డలని కనికరములు కూడా లేకుండా వాళ్ళని ఆరోగ్యం పరంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆయన హింసిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఒళ్ళు గొగ్గుపుడిచేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది అందరికీ తెలిసిన నిజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అత్యధికంగా ఆదరించిన వాళ్ళు ఎలక్షన్స్కి ముందు మహిళలే. చాలామందిని టార్గెట్ చేసో, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసో, ఎమోషనల్గా టచ్ చేసో, వాళ్ళకి ముద్దులు పెట్టో, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం చేసినా వాళ్ళకి మంచి చేస్తాడు జగన్ అన్న అని నోరారా అన్న అని పిలిపించుకున్న పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే మా తాలూకా ఆడవాళ్ళ తాలూకా కన్నీళ్లలోనే ఇతను కొట్టుకుపోవాలి అని శాపనార్థాలు పెట్టే విధంగా ఈరోజు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎంత కడుపు మండి మాట్లాడుతున్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు పరిస్థితి ఏంటండి, ఎలక్షన్లు జరిగిన తర్వాత సీఎం అయిన తర్వాత 6 నెలలకో 7 నెలలకో దిశా చట్టం అని చెప్పి ఒక దిక్కుమాలిన చట్టాన్ని తీసుకొచ్చావు. నేను ఈరోజు ఏదో వ్యవస్థలని మీ తప్పుపట్టడానికో ప్రతిపక్ష హోదాలో కూర్చొని నేను మీ మీద విమర్శలు చేయడానికో నేను ముందు కూర్చోలా. కేవలం ఒక ఆడదానిగా ఒక ఆడవాళ్ళ పక్షానుండి ఒక మహిళా అధ్యక్షురాలుగా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నాం కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వేయాలి జగన్మోహన్ రెడ్డిని. దిశా చట్టం అని ఏర్పాటు చేసుకొని పక్క రాష్ట్రంలో ఏదో జరిగితే ఆ దిశా చట్టాన్ని బేస్ చేసుకొని ఈరోజు చట్టాన్ని తయారు చేశానని చెప్పి ఈరోజుకి కూడా చట్టమే లేనికుండా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఆర్భాటంగా ఓపెన్లు చేసి ఈరోజు వరకు దిశా చట్టం పరంగా ఒక్క కేసును కూడా నమోదు చేయలేని దుస్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉందంటే దీనికి గల కారణం ఎవరు? ఈరోజు అసలు ఎందుకు ఇన్ని నేరాలు పెరిగిపోతున్నాయి? రోజుకొక సంఘటన మేము రోజు కూడా మొత్తుకుంటున్నాం. ఆఖరికి మహిళా కమిషన్కి మేము మహిళలందరం కూడా వెళ్ళి ఒక బుక్ కూడా రిలీజ్ చేసి అమ్మా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే మేము ఇస్తున్నాం ఒక బాధ్యతాయుతంగా ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న మహిళా అధ్యక్షురాలిగా మా మహిళా వింగ్ అంతా కలిపి తీసుకొచ్చి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది అటానమస్ బాడీ, అది మహిళా కమిషనే కానీ జగన్ కమిషన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గురించి పనిచేయడానికి ఆ కమిషన్ కాదు. సో దట్ మేము ఆ రోజు అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఈరోజు వరకు అఫ్కోర్స్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. ఆవిడ పరిస్థితి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి సతీమణిని కానీ ఆవిడ్ని కానీ ఎవరైనా టార్గెట్ చేస్తే మాత్రమే డీజీపీ మెట్లు ఎక్కిద్ది, అక్కడ కంప్లైంట్ ఇచ్చిద్ది, అదర్వైజ్ అందరికీ కూడా నోటీసులు పంపించింది. ఏమైనా ఎవడైనా మాట్లాడితే ఆవిడ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈరోజు నిన్న మొన్న రీసెంట్గా మనం అందరం కూడా అబ్జర్వ్ చేసుకున్నా, న్యూస్లు చూసుకుంటున్నా కూడా ఈ రోజుకి కూడా అంటే మొన్న 10 రోజుల క్రితం విజయవాడలోని 9 సంవత్సరాల మైనర్ బాలిక మీద అత్యాచారం ఎక్కడో కాదు, తాడేపల్లి కొంప నుంచి కరెక్ట్గా లెక్కెడితే 3 కిలోమీటర్లు. అదే పరిస్థితుల్లో ఒక మైనర్ బాలికని, 9 సంవత్సరాల మైనర్ బాలికను కూడా రక్షించుకోలేని దుస్థితిలో ఈ గవర్నమెంట్ ఉందా? దీని వెనకాతలేంది కదా అని ఆలోచించుకుందాం. అదేవిధంగా నిన్న రావికవంత మండలంలో ఒక వివాహిత ఇంట్లో ఇద్దరు పిల్లల తల్లి ఇంట్లో ఉంటే గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేప్ జరిగి చేసిన వాళ్ళు కూడా చూసుకుంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాలి. ఆ అమ్మాయికి కొడుకు వయసు ఉన్న వాళ్ళు మైనర్లు, ఎవరైతే వివాహిత ఉందో ఆ వివాహితకి అంత మగపిల్లలు ఉంటాయి కనుక అంత పిల్లలు ఉంటారు. అలాంటి మైనర్లు 4 వచ్చి ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిపే పరిస్థితి వచ్చిందంటే ఏంటి పరిస్థితి? ఒక్కసారి రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టుకొని మనం జనరల్గా ఆలోచించుకునే పరిస్థితికి వస్తూ ఉంటే ఈ రోజుకి కూడా చాలామంది అనలిస్టులు చెప్తున్నారు, సైకాలజిస్టులు చెప్తున్నారు, ఈ జరుగుతున్న నేరాల్లో 70% ఆఫ్ క్రైమ్ బికాజ్ ఆఫ్ లిక్కర్, మద్యం బేస్ చేసుకునే ఈరోజు ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. మద్యం మత్తులోనే ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. మద్యాన్ని అరికడతాను, మద్యాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేయటం కాదా ఇది?
ఆ రోజు ప్రతి ఆడది కూడా నువ్వు అమ్మ వడిస్తావనో లేకపోతే నువ్వు ఏదో ఆసరా ఇస్తావనో 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తావనో నీకు ఓటేయలే. కేవలం ప్రతి ఆడది కూడా నీకు ఓటేసిన దానికి కారణం ఏంటంటే ఘంటాపథంగా నేను చెప్పగలను, కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తావని మాట ఇచ్చావు కాబట్టే ఆ రోజు ఆడవాళ్ళందరూ కలిపి బయటకు వచ్చి జగన్ అన్నాన్ని ఆప్యాయంగా పిలిచి నీకు ఓటుగుద్దారు. ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? అసలు ఎంత దారుణంగా అంటే వీళ్ళ ధనపిశాచానికి ఎంతమంది దారుణంగా బలవుతున్నారంటే కేవలం ఆడబిడ్డలు, కేవలం ఆడబిడ్డలు. ఈరోజు ఇదే కాదు, నిన్నగా ఆఖరికి ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే, కాబోయే భర్తతో ఏటిగొట్టను కూర్చుంటే సామూహిక అత్యాచారం. అందులో వెంకట్రెడ్డి అనే నిందితుడిని ఈరోజు వరకు 3.5 సంవత్సరాల కాలంలో ఈరోజు వరకు పట్టుకోలేని దుస్థితి. కాబోయే భర్తతో బయటకు వచ్చినా రక్షణ లేదు. ఒక ఆమె తన భర్తతో పెళ్లికెళ్ళి వస్తా ఉంటే కట్టేసి భర్తని కట్టేసి భార్యను అత్యాచారం చేసిన పరిస్థితి. ఈ మద్యం మత్తులో వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు తమలో ఉన్న పైశాచిక వాంచ బయటకు వస్తుంది వీళ్ళు కాబట్టి ఇలాంటి ఘోరాలకి నేరాలకి పాల్పడుతున్నారు. ఒక్కసారి మద్యం కనుక బానిసైతే అందులోని ఈరోజు పరిస్థితి ఏంటంటే జే బ్రాండ్స్ ఒక కల్తీ మద్యం తాగి వాళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ గంజాయిలు డ్రగ్స్కి అలవాటు పడిపోయి చిన్న చిన్న పిల్లలు చేస్తున్న అఘాయిత్యాలు చూస్తూ ఉంటే అబ్బో మనం ఏ పొజిషన్లో ఉన్నామో అనిపిస్తుంటుంది. ఎమ్మిగనూరు కాన్షియన్సీలో, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కాన్షియన్సీలో ఒక వ్యక్తి తన తల్లి మీద అఘాయిత్యం చేయబోయాడు. అంటే తాగిన మత్తులో తల్లికి చెల్లికి చంటి బిడ్డకి ముసలి వాళ్ళకి వికలాంగురాలకి కూడా తేడా లేకుండా వీళ్ళు పైశాచిక ఆనందం పొందుతూ ఉంటే పై పొజిషన్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక అస్త్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చాడు యాజ్ పర్ మేనిఫెస్టో. ఈరోజు దాని గురించి పక్కన పెట్టేసి ఈరోజు అంతకు మించి ఏం చేస్తున్నాడంటే ఈరోజు అదొకటే కాదండి సిచ్యువేషన్స్. నిన్నగాక మొన్న ఇక్కడే ఒక తాడేపల్లి కాన్షియన్సీ, తాడిపత్రి కాన్షియన్సీ ఎక్కడో సంథింగ్ అక్కడ కూడా ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి ఇంటి దగ్గర పడేసిన సందర్భం. రేపల్లి కాన్షియన్సీలో రైల్వే స్టేషన్లోనే ఒక అమ్మాయిని అత్యాచారం చేయటం. ఇవన్నీ పక్కన పెడితే రోజు పాటలా పడతా ఉంటాను, అనూష తేజస్విని శ్రీలక్ష్మి రమ్య స్నేహలత వీళ్ళందరూ కూడా చంపబడ్డ వాళ్ళు. రీసెంట్గా ఒక అనూష అనే ఒక అమ్మాయిని కూడా అతి కిరాతకంగా చంపితే పోలీసులు కూడా పట్టుకోలేకపోతే ఆఖరికి అమ్మాయి సూసైడ్ చేసుకుందని నిర్ధారించుకునే పరిస్థితి. అఫ్కోర్స్ నేను ఇవన్నీ ఏమి జరుగుతున్నాయి అన్నది పక్కన పెడితే దీనికి కారణమైన మద్యాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? దీని అంతటికీ కారణం మద్యం అన్న సంగతి అనలిస్టులు చెప్తున్నారు, సైకాలజిస్టులు చెప్తున్నారు, చాలామంది ఇన్ఫర్మేషన్లు కూడా ఇస్తున్నారు. దీన్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి ఈరోజు వరకు గవర్నమెంట్ ఒక స్టెప్ వేయలేదు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగాని చెప్పిన వ్యక్తి ఎన్ని బ్యావరేజెస్ కంపెనీలు మూయించాడు, ఎన్ని డిస్టిలరీస్ని మూయించాడు, ఈరోజు ఎన్ని బ్రాండ్లను తగ్గించాడు, ఎన్ని బెల్టల షాపులు తగ్గించాడు, ఎంత నాటుసారని అరగట్టగలిగాడు అన్న క్వశ్చన్స్ ఒకసారి ఎరైజ్ అయ్యి మీరు రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడో గడప గడపకి వెళ్తున్నప్పుడో ఒక మహిళ కనుక ఇదే క్వశ్చన్స్ అడిగితే మీరిచ్చే సమాధానం ఏంటి? ఈరోజు ఏదైనా జనరల్గా మద్యం అనేసరికి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, లోకల్ బ్రాండ్స్ ఉంటాయి, లోకల్ అంటే సెంట్రల్ లెవెల్లో లోకల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. లోకల్ బ్రాండ్స్ ఇన్ ద సెన్స్ దేశంలోనే లిక్కర్ బ్రాండ్స్ కొన్ని ఉంటాయి, ఆ లిక్కర్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు టెస్టులు చేసి అమ్ముతారు. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త బ్రాండ్ కానీ ఏదైనా సరే ఒక కొత్త ఫీచర్ కానీ, ఇప్పుడు ఐఫోన్ ఉందండి, ఐఫోన్ ప్రతిసారి 12, 13, 14, నేను ఐఫోన్ గురించి జనరల్గా మాట్లాడుతాను, లేకపోతే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంతూర్ సోపే ఉందనుకోండి, దాని నెక్స్ట్ వెర్షన్ తీసుకొచ్చేటప్పుడు దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల ఇన్ని మనకి రోగ నిరోధక శక్తి తగ్గుతుందనో పెరుగుతుందనో ఏదో ఒకటి చెప్తారు. వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ దేశంలో ఉన్న అన్ని లిక్కర్ని బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసేసి తీరా తీసుకొచ్చి లోకల్ బ్రాండ్స్ స్టేట్ లెవెల్లోనూ జే బ్రాండ్స్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి దీన్ని ఏమైనా చాలా తక్కువ క్వాలిటీ పెంచేసాము, రేటు తగ్గించేసాము అనుకుంటే క్వాలిటీ దరిద్రమైన క్వాలిటీ, ఆఖరికి విషపూరిత పదార్థాలు అందులో ఉన్నాయి అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినా కూడా ఏ రోజు కూడా స్పందించని గవర్నమెంట్. 5 రూపాయలకు ఒక విస్కీ బాటిల్ తయారు చేయడానికి వాళ్ళు కొనుక్కుంటే, గవర్నమెంట్ కొనుక్కుంటే దాన్ని బయటకు వచ్చి 125 రూపాయలకి హై రేట్స్లో అమ్మే పరిస్థితి. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ తాలూకా ధనదాహానికి, ఎస్పెషలీ ధనదాహానికి ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు ఎంతలా తెంచుతున్నారు వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి తాలూకా కల్తీ మధ్యానికి చనిపోయిన వాళ్ళ సంఖ్య, కరోనాతో చనిపోయిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే కరోనాతో చనిపోయిన వాళ్ళ సంఖ్య కన్నా జగన్ రెడ్డి కల్తీ మధ్యం వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఈరోజు ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
సిగ్గుపడాలి. కరోనాతో చనిపోయిన వాడు ఎస్ వాడు కరోనాతో చనిపోయాడని చెప్పుకోవచ్చు, కానీ జగన్ బ్రాండ్లు తాగి చచ్చిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకు చచ్చిపోయాడో కూడా తెలియకుండా చచ్చిపోయే పరిస్థితి ఈరోజు. అటువంటిది ఈరోజు న్యూ బ్రాండ్స్ అని పెట్టావు. అంటే వీళ్ళ ధనదాహం ఎంత పెచ్చి పెరిగిపోయింది, దీనివల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ప్రతి ప్రెస్ మీట్లోనే కూడా నేనే కాదు, మా మహిళలే కాదు, ఆల్ పార్టీస్ అందరూ కూడా ఎందుకు డిజిటల్ కరెన్సీ మీరు ప్రవేశపెట్టట్లేదు మద్యం షాపుల్లోని అని అడిగి దాని మీద కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టుకు కూడా వీళ్ళు 1 ఇయర్ బ్యాక్ అఫిడవిట్ సబ్మిట్ చేశారు, మేము డిజిటల్ మార్కెటింగ్ మద్యం షాపుల్లో పెట్టిస్తామని. ఈ రోజుకి 1 ఇయర్ అయింది, 1 ఇయర్ అయినా కూడా కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ని కూడా వీళ్ళు బుట్ట దాఖలు చేశారంటే రేపొద్దు నువ్వు నేను ఎంత ఆఫ్టర్ ఆల్ ఎంత, మీరు మాట్లాడితే నేను మాట్లాడితే ఎంతవరకు తీసుకుంటారు వీళ్ళు?